తెలంగాణలో మరో పథకం పరిచయం కాబోతుంది. కేసీఆర్ కిట్ మాదిరిగానే అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ కిట్ మాదిరిగా న్యూట్రిషన్ కిట్ను తీసుకురాబోతోంది సర్కార్. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మంత్రి ప్రకటన ప్రకారం ఈ ఏడాది తెలంగాణలో మరో పథకం పట్టాలెక్కనుంది. 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అమలు చేయబోతున్నామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేసీఆర్ కిట్ పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు ఈ సమాధానం చెప్పారు. కేసీఆర్ కిట్ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి చెప్పారు. ఈ పథకం కింద 2017 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు 13,29,951 మందికి లబ్ధి చేకూరిందన్నారు. రాష్ట్రంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని ఈ పథకం ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య 54% పెరిగిందన్నారు మంత్రి. గతంలో ప్రసవాలకు వచ్చిన తల్లుల మరణాలు ప్రతి లక్షకు 94 ఉండేవన్నారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ కిట్ అమలుతో తల్లుల మరణాలు ఇవాళ 63కు తగ్గించామన్నారు. శిశు మరణాలను కూడా తగ్గించుకున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పెద్ద ఎత్తున కల్పించామన్నారు. కొత్తగా 23 మాతా శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. న్యూట్రిషన్ కిట్ పథకం త్వరలో అమలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇలాంటి వారికి న్యూట్రిషన్ కిట్ అందిస్తామన్నారు. కుమ్రం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, ములుగు జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతున్నామన్నారు.